ఎన్నికలల్లా ఎన్నికల ఎందుకు ఇట్లా గెలవాలంటే ఇది చెప్పాలా సార్, చెప్పండి. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే దుబ్బాక ఎలక్షన్ అయింది, అప్పుడు ఏం చెప్పిండు, ఇంకా నుడిగా చేతని చెప్పిండు, వదిలేసి హుజూర్నగర్ అన్నారు, వదిలేసిన తర్వాత ఏంటిది ఎమ్మెల్సీ మన శ్రీమార్ వల్ల ఆయన మీకు సపోర్ట్ చేసినాం సరే వాళ్ళకు ఉద్యోగం చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం చేసింది లేదు, కనీసం మాకు మాకు శాలరీ ఇచ్చింది లేదు. 100% ఈ ఎన్నికల ఇట్లా ఇంత గెలవాల్సిందే. అయితే ఎందుకు కారణం ఏంటంటే ఒకవేళ కనుక ఇట్లా ఓడిపోతే ఏమైతుంది అంటే ఆహా అంటే గొర్రెలు ఉంటారు కదా, అంత గొర్రెలు ఏం చెప్పినా ఇంటర్ వాళ్ళకి అంతే, మాకే కొడతారు కుటుంబాలు, అస్సలే విషయం ముచ్చటలేదు. 125 కుటుంబాలు సార్ మాది చెప్తున్నా కదా, 100% వాళ్ళు ఇచ్చే పసే కాదు కదా సార్, వాళ్ళు ఏ పథకం పెట్టినా వాళ్ళు ఏ పథకం పెట్టినా కూడా పబ్లిక్ దానిలో 99% అంతా కూడా నాయకులకి జరుగుతుంది లాభం అంతే జరుగుతుంది ఖచ్చితంగా సార్. ఏం చెప్తున్నాయి కదా, అంత 100% ఇట్లా గెలవాల్సిందే. అది ఏమైనా కానీ అండి, అది ఏ రకంగా అయినా గెలవాలి, ఆయన గెలిస్తే మాత్రమే ఏమవుతుంది అంటే మళ్ళీ ఒక విప్లవం వస్తుంది మన తెలంగాణ.